లాస్ట్ ఆల్మోస్ట్ 6 వీక్స్ నుంచి ఈ లాక్డౌన్ ఎక్సర్సైజ్ హైదరాబాద్ సిటీలో ఎంటైర్ స్టేట్లో ఎంటైర్ కంట్రీలో జరుగుతుంది. ఈ లాక్డౌన్ ప్రాసెస్లో మన పోలీస్ పైన చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ అంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాక్డౌన్. మీకు తెలుసు ఈ కరోనా వైరస్ వ్యాధికి ఇప్పటివరకు ఒకటే సమాధానం, ఒకటే ట్రీట్మెంట్ ఉంది, ప్రివెన్షన్. అండ్ ఫర్ ప్రివెన్షన్ 100% ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాక్డౌన్. మన సిటీ పోలీస్లో 100 పైన చెక్ పోస్ట్, 24 అవర్స్ దే ఆర్ వర్కింగ్. ప్రతి చెక్ పోస్ట్లో యావరేజ్ 6 to 10, 12 పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఈ చెక్ పోస్ట్ డ్యూటీ ఈజ్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ డ్యూటీ. ప్రతి వెహికల్కి స్టాప్ చేసి చెక్ చేయాలి, ఎవరు ఉన్నారు, ఏం పర్పస్ కోసం తిరుగుతున్నారు, 3 కిలోమీటర్ రేడియస్ రూల్ ఫాలో చేస్తున్నారా లేకపోతే వైలేట్ చేస్తున్నారు. తర్వాత కొంతమంది పాస్ మిస్యూజ్కి కూడా కేసెస్ బయటికి వచ్చింది. ఇదే విధంగా గవర్నమెంట్ జియో ప్రకారం సింగిల్ పర్సన్ ఆన్ బైక్, 2 పర్సన్స్ ఆన్ కార్, ఇవన్నీ ఎక్సర్సైజ్ లాస్ట్ ఆల్మోస్ట్ 6 వీక్ నుంచి సిటీలో జరుగుతుంది. యావరేజ్ ఒక షిఫ్ట్లో 4000 పైన పోలీస్ ఆఫీసర్స్ రోడ్లో ఉన్నారు. తర్వాత కంటైన్మెంట్ జోన్, ఇది ఒక డైనమిక్ నంబర్ ఉంది. డిపెండింగ్ ఆన్ ఏ రోజుకి ఎన్ని కేసెస్ పాజిటివ్ వచ్చింది. ఇదే విధంగా నౌ టుడే ఆల్మోస్ట్ 110 కంటైన్మెంట్ జోన్ సిటీలో ఉంది. సో ఇవన్నీ మిస్లేనియస్ వర్క్ ఒకే సైడ్ జరుగుతుంది టు ఇంప్లిమెంట్ ఆల్ ది గవర్నమెంట్ ఆర్డర్స్. బట్ ఈ ప్రాసెస్లో మధ్యలో కొన్ని అవుట్ స్టాండింగ్ ఎక్సలెంట్ వర్క్ మన పోలీస్ ఆఫీసర్ ద్వారా ఆఫ్ ఆల్ ర్యాంక్, కానిస్టేబుల్ ర్యాంక్, హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్, ఎస్ఐ ర్యాంక్, మధ్యలో ప్రెస్లో కూడా, మీడియాలో కూడా ఇట్ ఈస్ కమింగ్ రెగ్యులర్లీ. సో కొంతమంది ఆఫీసర్కి సజెషన్ వచ్చింది దట్ ఒక చిన్న ఫంక్షన్ పెడితే బెటర్ టు బేసికలీ రికగ్నైజ్ మన హైదరాబాద్ సిటీ పోలీస్లో జోన్ వైజ్ ఏ పోలీస్ స్టేషన్లో ఏమేమి మంచి వర్క్ జరిగింది. ఇదిలో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే వాట్ ఎవర్ చెక్కింగ్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ డూయింగ్, వాట్ ఎవర్ రెస్ట్రిక్షన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ డూయింగ్, ఇది ఎవరి కోసం ఉంది, ఎవరి సేఫ్టీ కోసం ఉంది. దిస్ ఈజ్ ఫర్ పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఇది నార్మల్ ట్రాఫిక్ రెగ్యులేషన్ కాదు, ఇది నార్మల్ లా అండ్ ఆర్డర్ రెగ్యులేషన్ కాదు. ఈ రెగ్యులేషన్ క్రైమ్ కోసం, ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ బికాస్ టు చెక్ క్రైమ్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ టు సేవ్ లైఫ్. సేవ్ లైఫ్ అంటే సేవ్ లైఫ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద సిటీ. 1 కరోర్ పైన ఈ వైరస్ అంటే 360 డిగ్రీ డైరెక్షన్లో దే ఆర్ రెడీ టు గో ఇఫ్ దేర్ ఈస్ వైలేషన్ ఆఫ్ సోషల్ డిస్టెన్సింగ్. సో ఎంత హెక్టిక్ టైంలో, ఎంత ఛాలెంజింగ్ టైంలో మన ఆఫ్ ట్రూ లీడర్స్ ఆఫ్ అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు ఈస్ట్ జోన్కి ఆల్మోస్ట్ 50 ఆఫీసర్స్కి రికగ్నిషన్ కోసం ఇక్కడ పిలిచాము. 50 అంటే ఒక నంబర్ అంటే బికాస్ ఒక లైన్ డ్రా చేయాలి ఒక నంబర్లో. యాక్చువల్గా ఈ నంబర్ 100 పైన ఉంది.
బట్ ఫస్ట్ ఫేజ్లో డే బై డే ఎవ్రీ డే వన్ వన్ జోన్కి ఈ టైప్ ఆఫ్ చిన్న ఫంక్షన్ పెడితే వీ విల్ రికగ్నైజ్ దెమ్. ఈ ఎంటైర్ రికగ్నిషన్ ప్రాసెస్లో ఓన్లీ పోలీస్ ఆఫీసర్స్కి రికగ్నిషన్ కాదు, ఈ 50 పోలీస్ ఆఫీసర్స్కి ఫ్యామిలీకి కూడా రికగ్నిషన్ ఉంది. బికాస్ ఒక ప్రెగ్నెంట్ లేడీకి పెట్రోల్ కార్లో మన ఆఫీసర్ షిఫ్ట్ చేస్తారు ఫ్రమ్ ఏ రెసిడెన్స్ టు హాస్పిటల్, దట్ మీన్స్ కన్సర్న్ ఫర్ ఫ్యామిలీ. దట్ కమ్స్ బికాస్ పోలీస్ ఆఫీసర్కి మైండ్లో ఈ ఫీలింగ్ ఉంది దట్ దే ఆర్ ఆల్సో లైక్ అవర్ ఫ్యామిలీ. సో దట్ ఫీలింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ వై అందరు పోలీస్ ఆఫీసర్స్కి ఇక్కడ పిలిచాము. ఈ ఫంక్షన్కి ఇంకా ఒక మెసేజ్ ఉంది దట్ ఏ క్రైసిస్ టైంలో వాట్ ఎవర్ ఛాలెంజింగ్ టైమ్ ఈజ్ దేర్ బట్ హ్యూమన్ వాల్యూ ఈజ్ సుప్రీం. హ్యూమన్ వాల్యూస్ అంటే హెల్ప్ కన్సర్న్ ఫర్ అదర్స్ అన్ని రిలీజన్కి రూట్లో పోయింది ఇది. బాబు ఒక ఇంకా మాస్క్ కావాలి. సో అన్ని రిలీజన్కి రూట్లో ఇదే ఉంది, కన్సర్న్ ఫర్ అదర్స్. మీరు ఎంత క్రైసిస్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఎంత డిఫికల్టీ సిచ్యువేషన్లో ఉన్నారు, బట్ మీ మైండ్లో ఒక సర్వీస్ నేచర్ ఉండాలి, ఈ సేవాభావం ఉండాలి. ఈ సిచ్యువేషన్లో మీ ఓన్ ఫ్యామిలీ మెంబర్ వస్తే వాట్ విల్ యూ డూ? సో ఈరోజు నేను ఈస్ట్ జోన్ జాయింట్ సిపి గారు రమేష్ రెడ్డి గారికి పిలిపిస్తాము అండ్ గ్రూప్ వైజ్ అందరు ఆఫీసర్స్కి పిలిపిస్తాము. థ్యాంక్ యూ. సో గ్రూప్ వైజ్ వన్ బై వన్ దీస్ ఆఫీసర్స్ విల్ కమ్. సో ఫస్ట్ గ్రూప్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్, కే సుజాత ఉమెన్ ఎస్ఐ, శ్రీ ఇ నరేష్ కుమార్ ఎస్ఐ, పెట్రోల్ కార్ ఆఫీసర్స్ రాణా ప్రతాప్, ధీరజ్ కుమార్, సుదీప్ అండ్ సేవాలాల్ నాయక్. ఈ అందరికీ కాంట్రిబ్యూషన్ అరేంజింగ్ ఆఫ్ కన్వేయన్స్ ఫెసిలిటీ టు ద డెలివర్డ్ విమెన్ ఫార్ మెటర్నిటీ హాస్పిటల్ కోటి. ఇది నేను డీసీపీ గారు జాయింట్ సిపి గారికి చెప్తాను. Kindly 2 minutes meer explain cheyandi what how good work they have done. Ramesh sir, we'll ask them to demand to meer lekapothe one of the officer amma meeru randi paiki you are a petrol car officer